స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో టీ రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్తల సతీష్ కుమార్. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో RNBBT రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్తల సతీష్ కుమార్. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం నుండి సింగాపూర్ గ్రామం వరకు 33.35 లక్షల వ్యయంతో RNBBT రోడ్ రెన్యువల్ పనులకు ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఏ క్లాస్పూర్, సోమారం, బూడిదపల్లి, వెన్నంపల్లి గ్రామాల ప్రజలు నిత్యం హుజూరాబాద్ ఈఈ మార్గం ద్వారానే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు రెన్యువల్ శంకుస్థాపన వలన గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వెన్నంపల్లి పీఏసీఎస్ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ అబ్బిడి పద్మ, రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పైడిపల్లి అరవింద్, ఉపాధ్యక్షులు సంగాల రమేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజుగారు సార్, వీళ్ళ కొడుకు మన పోస్టులు పెడతాడు ఎక్కువ. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.